13 మంది ఉన్నారు, వాళ్ళందరితో ఎలా పని చేయించుకోవాలో తెలియక తీసుకెళ్లి సీక్రెట్ గా అక్కడ పూలకొండ పెడితే అక్కడ దాన్ని పెట్టేసి బిగ్ బాస్ అడిగితే ఏం సమాధానం చెప్తున్నాడండి ఆయన? అంటే నేను మీద పెట్టుకున్న నమ్మకాలన్నీ పోయినట్టేనా? నీకు అవకాశం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలి కదా. నువ్వు చెప్పు, బిగ్ బాస్ చెప్పు నా మాట వినట్లేదని చెప్పి నువ్వు క్యాప్టెన్ తీసుకెళ్ళి అక్కడ మొక్క దగ్గర పెట్టేస్తే దానికి ఎవడ సమాధానం? నీకు లక్ష్మీదేవి నీ దగ్గరికి వచ్చింది, నీకు ఆడ దగ్గర నిలబెట్టుకోవాలి. వెనకాల పెద్ద మూట పెట్టారు దేవుడు, చూసుకోకుండా వెళ్ళిపోతే అది నీది తప్పు. అది కరెక్ట్ చేస్తున్నారండి. మీరు అందరూ కూడా గెలవాలనే చూస్తున్నారు. గెలవడానికి అవకాశం ఇచ్చాడు కదా బిగ్ బాస్. ఇచ్చినప్పుడు టాప్ ఫైవ్లో వచ్చినప్పుడు కూడా నా మాట వినట్లేదంటే ఇప్పుడు అందరూ కూడా తను చేసిన తప్ప కాదని చెయ్యేస్తాడు అంటే ఏం చేశారు చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు చేయిస్తారు. ఎందుకు ఎత్తారు? ఇక్కడ రైతు బిడ్డ వేరు, గేమ్ ఆడేవాడు వేరు. తనకి ఏదో పెద్ద ఫాలోయింగ్ ఉందో, కోట్లాది మంది సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఏదో చేస్తే అవ్వదు కదా. ఇప్పుడు తను చెప్తే కూడా వినకపోతే తను మాత్రం ఏం చేస్తాడు రైతు బిడ్డ? సరే ఓ మాట చెప్తామండి, అక్కడ ట్యాగ్ పెట్టారు కదా, రవితేజ గారు వచ్చినప్పుడు పొగిడారు కదా, ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు, ఇంత జనాల ఆదరణ ఉన్నప్పుడు తీసుకెళ్ళి మొక్క దగ్గర పెడతాడా, తీసుకెళ్లి బిగ్ బాస్ కప్ చెప్పేస్తాడా? అది చెప్పండి ఒకసారి. నాకు చేత కాదనే కదా అక్కడ పెట్టేశాడు. నా ఎవరి మాట వినట్లేదు, నా మాట ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి బిగ్ బాస్ చెప్పాలి. నువ్వు తీసుకెళ్తే నీ చేతకంతనం అయింది కదా, అక్కడ నీ మీద పెట్టుకున్న నమ్మకం పోయింది అందరికీ. అప్పుడు దానికి సమాధానం మీరు చెప్పండి. దాన్ని నేను ఎంత సపోర్ట్ చేసినా ఏం చేయండి? నేను సపోర్ట్ చేసేది నేను ఒక్కడిని చేస్తే అయిపోద్దా? ప్రతి ఒక్కళ్ళ మైండ్లోనూ ఉంటుంది. కానీ ఏంటంటే ఇక్కడ చిన్న పల్లవి ప్రశాంతని సపోర్ట్ చేస్తున్నారని అనుకుందాం, కోట్ల మంది సపోర్ట్ చేస్తున్నారు అన్నారు. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా, నేను సపోర్ట్ చేయకపోతే నన్ను కామెంట్లు వేసుకుంటారు, నేను భయపడను. ఉన్నదే చెప్తాను నేను, అంతే కదా, ఉన్నదే చెప్తా. నా మైండ్లో నెగిటివ్గానే ఉన్నప్పుడు నెగిటివ్గానే ఉంటారు. నప్పజీ గారు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసి ఇప్పుడు ఈ విషయంలో కూడా రైతు బిడ్డకి నెగిటివ్గా వెళ్ళారు. నెగిటివ్గా ఎందుకు వెళ్ళారు? ఉన్నదే చెప్పాడు ఆయన. ఆయన కూడా చేయొద్దని కరెక్ట్. ఈ రోజున ఏదో నీకు పెద్ద పదవి ఇచ్చేసారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కాదు చెప్పుకునే విధానం ఉంటుంది. లేదంటే నీ మాట విన్నప్పుడు బిగ్ బాస్ కప్ చెప్పాలా? నాకు ఇది వద్దండి, మీరిచ్చే బిరుదులు మాకు వద్దని చెప్పేసి అప్ చెప్పాలి. కానీ ఏ మొక్కతోటైనా వచ్చి ఏ మొక్కతో వచ్చాడో ఆ మొక్కకే దండం పెట్టేశాడు ఆయన. కరెక్ట్ అనుకోవచ్చా? కరెక్టే కదా. ఇప్పుడు ఒకళ్ళ మనసులో ఒకళ్ళు ఉంది, ఏదో చెడు చేసి ఉందని అనుకుందాము. అందరూ చేస్తారంటే మరి మనోడు చేసే పనులు పెట్టే ఉంటది కదా. ఓకే, క్యాప్టెన్సీ పరంగా తప్పులు పడుతున్నారు. అదే విధంగా చూసుకుంటే ఒక చెట్టు మీద కొన్ని పక్షులు ఉన్నాయి, గన్ను పేలిస్తే పారిపోతాయి. ఉంటాయా ఉండవా, ఎన్ని పక్షులు ఉంటాయి అంటే తెల్ల ముఖం పెట్టింది అమర్దీప్ గారు. మరి ఎన్ని ఛాన్స్ వచ్చినా ఆయన మొక్క మీద పెట్టాడు, ఈయనేమో స్విమ్మింగ్ పూల్ దగ్గర పెట్టేసి చేస్తాడు. అమర్దీప రైతు బిడ్డ ఇద్దరు సేమ్ అంటారా? సేమ్ క్యారెక్టర్ లో గాని సేమ్ బాడీ లాంగ్వేజ్, సేమ్ యాక్టింగ్, ఇద్దరు నటిస్తున్నారు. మాటలో ఇద్దరు అందరూ నటించేదే, అందరూ నటించేది. ఏదో హైలైట్ అయిపోవాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు తప్ప ఏం మీద దృష్టి పెట్టట్లేదు. నిజంగా గుండెల మీద చేసి చెప్పాలి అనుకుంటే పల్లవ ప్రశాంత్ క్యాప్టెన్ రావడం అనేది ఊహించలే ఎవరు కూడా, ఎవ్వరు ఊహించలే. రెండు వారాలు ఉండి వెళ్ళిపోతాడేమో అనుకున్నాడు. అలాంటిది అంత పెద్ద ఛాన్స్ వచ్చినప్పుడు మొక్క దగ్గర పెట్టేసి సైలెంట్ గా వచ్చేసి నేను నా మాట వినట్లేదు అనడం చాలా తప్పు, అక్షరాల తప్పు. తన చేసిన తప్పు తనకి నిజంగా మైండ్ ఉండే కనుక తెలివిగా ఆడాల. అక్కలేని బాడీ లాంగ్వేజ్ లో పెట్టడం కాదు, మైండ్ తో ఆడి బిగ్ బాస్ చెప్పి ఏమండి మీరు చెప్పండి నా మాట వినేలా మీరు చెయ్యండి అని బిగ్ బాస్ చెప్తే తన క్యాప్టెన్ మీరందరూ కూడా తన మాట వినాలని చెప్తే అప్పుడు చచ్చినట్టు వింటారు వాళ్ళు. అంతే కదా వింటారు. నువ్వు తీసుకెళ్ళి డ్రాప్ అయిపోతే ఎవడేం చేయలేడు కదా. శివాజీ గారు ఎలా ఆడుతున్నారు? శివాజీ గారు ఓకే చూస్తున్నాను. బిగ్ బాస్ రైతు బిడ్డ దగ్గర క్యాప్టెన్సీ పెరుక్కున్నారు, రైతు బిడ్డ ఏడుస్తున్నాడు. సోమలో చూశాను, దయచేసి బిగ్ బాస్ గురించి అడగద్దు భయ్య. నాకు చాలా హర్ట్ అయ్యేది ఏంటంటే నాకు క్రష్ అయిన ఉండే అసలు అన్ఫేర్ ఎలిమినేషన్. ఏడ్చినా బ్రో? ఎడవడేంటి బ్రో, నీకు అర్థం కావట్లేదు. మా ఆవిడ పంపించేతనందులని అదేంటి, నేను ఉండగా మళ్ళీ ఆవిడ తెచ్చేయండి నాకు అర్థం కాదు. అంత దారుణం అయిపోయింది ఇంట్లో పరిస్థితి. శుభశ్రీని ఎలిమినేట్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు, ఎందుకంటే దానికి ఇంకా తేజ సరిగ్గా ఆ శుభశ్రీని ఎలిమినేట్ చేయడం కరెక్ట్ కాదు. దయచేసి ఆవిడ మళ్ళీ రప్పించండి, ఎందుకంటే చాలా నీట్గా చక్కగా మాట్లాడి చక్కగా ఆడుతూ పనులన్నీ చేస్తారు. అసలు ఆవిడ పంపించడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నా సండే అంపైర్ ఎలిమినేషన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అన్నా, రైతు బిడ్డ దగ్గర నుంచి క్యాప్టెన్సీ పేర్కొన్నారు కదా, కరెక్ట్ అంటారా? పులెప్పుడు పులే, నో ప్రాబ్లం. కెప్టెన్సీ టాస్క్ తీసుకున్నా, ట్యాగ్ తీసుకున్నా, లేబుల్ తీసుకున్నా ఏం కాదు. మళ్ళీ గెలుస్తాడు, మళ్ళీ ఆడతాడు. అందరూ ఓటేయడం వల్ల తీసుకున్నారు తప్ప మనోడి మాట ఎవరు వినట్లేదు. మరి ఆడి మాత్రం ఏం చేస్తాడు పాపం, ఆడి మాత్రం ఏం చేయలేడు కదా. అప్పటికి ఆయనే బాత్రూమ్, ఒక కెప్టెన్ అయ్యింది ఆయనే బాత్రూమ్ కూడా కడుగుతున్నాడు. కెప్టెన్ ఎవడానికి అడగాల్సిందే, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వచ్చిన బాత్రూమ్ అడగాల్సిందే, దాని గురించి కాదు. మ్యాట్ వాళ్ళందరి మీద అంటే వాళ్ళ మాట వినరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకనే ఆడి కెప్టెన్ సరిగ్గా చేయలేదని వీళ్ళందరూ కంప్లైంట్ చేసినా ఆడి ప్రాబ్లమే.